ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి కాఫీ? నాకేం అవసరం లేదు. పూజ, నేను చెప్పాను మీ బావ నేను కాఫీ ఇస్తే తీసుకోడు, ఇందులో ఏ వశీకరణ మందో కలిపి తనని వశం చేసుకుంటానని భయపడతాడని. అవును, పెరుకోవడం చెప్పావు కదా, నువ్వు చెప్పినట్టే చేస్తున్నారు. ఎవరి పిరుకోడు, ఎవరి పిరుకోడు? మందులకి మాటలకి లొంగిపోయేవాడు కాదే ఈ కళ్యాణ్. పూజ చెప్పానా? ఏం చెప్పావే? బావ క్రాంతి అంటే ఇష్టం, ఆయన మనసులో నేనున్నాను, నేను కాఫీ ఇస్తే తీసుకుంటాడని చెప్పింది అత్తయ్య. వాడేం ప్రేమతో తీసుకోలేదు, వాడు పిరుకోడు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్నాడు. అవును, కరెక్ట్ గా చెప్పావు పిన్ని, అందుకే తీసుకున్నా. ఇదిగా తీసుకో. అరే అత్తయ్య, ఈ న్యూస్ చూసారా? ఏంటి? బంగారు నగలు ఆక్షన్ పెడుతున్నారంట. అంటే ఏముంది, బ్యాంకులో తాకట్టు పెట్టి విడిపించుకోకుండా పెట్టిన బంగారాన్ని ఇలా తక్కువ రేటుకి ఆక్షన్లో పెట్టి అమ్ముతారు. కొందామత్తయ్య. పాత బంగారం మనకెందుకే? ఎందుకంటావేంటత్తయ్య, త్వరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అప్పుడెట్టు షాపింగ్కి వెళ్ళి బంగారం కొంటాం కదా. అవును, అదేదో ఇప్పుడే కొంటే హాఫ్ రేటుకే దొరుకుతుంది కదా. పూజ, వాళ్ళకి ఇష్టం లేదంటే వదిలేసే, పద మనం బంగారం కొనుక్కుందాం. ఎందుకే, ప్యాంటు షర్ట్ కేవలం తగిలించుకుంటావా? ఏదో ఒకటి చేసుకుంటామండి. పద పూజ. ఏ ఆగు, అంతంత మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉన్న నువ్వే బంగారం కొంటాను అని ఎగేసుకుపోతుంటే కోటీశ్వరుడి కూతుళ్ళం ఇక్కడ, మేము ఊరుకుంటామా? పదండి అక్క, మనము వెళ్దాం. అయితే పదండి. చూస్తుంటే కళ్ళు జిగేలుమంటున్నాయి. తాకట్లో ఉన్నవి తక్కువ రేటుకి ఇస్తున్నారు కాబట్టి మొత్తం ఈ నగలని నేనే పాడేయాలనిపిస్తుంది. మొత్తం పాడేయాలంటే ఈ బ్యాంకుకి కన్నం వేయాలి. అలాంటి అలవాట్లు నీకుంటాయి. బై బర్త్ మేము గోల్డెన్ స్పూన్. ఇదిగో ఆక్షన్ కి బ్యాగ్ లో 10 లక్షలు పెట్టుకుని వచ్చాం. ఆల్రెడీ ఆక్షన్ లో పాల్గొనడానికి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా కట్టాం. మా అక్క పాడుతూ ఉంటుంది, నువ్వు పక్కన కూర్చుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తూ ఉండు. అలాగే. ఈ గోల్డ్ ఆక్షన్ కి విచ్చేసిన మీ అందరికి మా బ్యాంకు తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బయట మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే ఈ బంగారాన్ని వేలం వేయడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళు పాడుకొని ఈ గోల్డ్ని మీ సొంతం చేసుకోండి. ఇది 15 తులాల హారం, దీనికి గాను దేవుని పాట 5 లక్షలు. 15 తులాల బంగారం 5 లక్షలకే వచ్చేస్తుంది. నా పాట 5 లక్షల 1000 రూపాయలు.
శ్రీమతి లలిత గారి పాట 5,01,000. నా పాట 5.5 లక్షలు. 6 లక్షలు. లలిత గారి పాట 6 లక్షలు. నా పాట 6.5 లక్షలు. 7 లక్షలు. ఇప్పుడు లలిత గారి పాట 7 లక్షలు. ఒకటోసారి, రెండోసారి 8 లక్షలు. అసలు రంగమ్మ కదా, కోటికి లేకుండా పుట్టింది, ఇదొచ్చి పాట పాడుతుందా ఏంటి? ఏం పేరమ్మా? రాణి కాసుల రంగమ్మ, ఉరఫ్ రాణి. రాణి గారి పాట 8 లక్షలు. ఒకటోసారి. బంగారం లాంటి హారం చిక్కినట్టే చిక్కి చేజారిపోయింది. అంతగా మీకు నచ్చితే తగ్గడం ఎందుకు? ఆ రేటు పెంచి పాడుచుకో. మాకు తెలుసులే. రాణిగారి పాట 8 లక్షలు. రెండోసారి. 8,50,000. లలిత గారి పాట 8,50,000. నా పాట 9 లక్షలు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.